హాయ్ పిల్లలు, బాగున్నారా? నిన్న మొన్న మనం చాలా నేర్చుకున్నాం కదా, అక్షరాలన్నీ నేర్చుకున్నాం కదా. ఆ అక్షరాలతో కొన్ని సరళ పదాలు కూడా మనం తయారు చేసాం. ఈరోజు ఆ సరళ పదాలతో మనము వాక్యాలు తయారు చేద్దాం. ఏం చేద్దాం? సరళ పదాలతోని వాక్యాలు తయారు చేద్దాం. సరేనా? ఇక్కడ ఇందులో ఏమున్నాయి? అక్షరాలు ఉన్నాయి, వర్ణమాల మొత్తం ఇందులో ఉంది. ఇందులోని అక్షరాలతోని మనం కొన్ని పదాలు తయారు చేస్తాం. ఆ, ఇక్కడ మా ల అమల, ప ల క పలక, జ ద జడ జడ. ఇట్లా మనము కొన్ని ర మ న రమణ, ఇలా మనం కొన్ని పదాలు తయారు చేసాం కదా. ఆ పదాలతో మనం ఈరోజు వాక్యాలు తయారు చేస్తాం. ఇక్కడ ఆ మాల అమల, జరజ రమణ, పలక జడ వడ, ఇలా కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలను మనము కలుపుకుంటూ అర్థవంతమైన వాక్యాలు మనం తయారు చేయాలి సరళ పదాలతో. సరేనా? ఇక్కడ ఈ పలక, ఈ పలక అమల పలక, అమల పలక, ఈ పలక అమల పలక, ఈ పలక అమల పలక, ఈ రెండు పదాలతో మనము ఇప్పుడు ఏం తయారు చేసాం? వాక్యం తయారు చేసాం కదా. ఈ పలక అమల పలక, జడ జడ, ఈ జడ జడ జడ, ఈ జడ జడ జడ, ఈ జడ జడ జడ. అలాగే రమణ, ఈ వడ రమణ వడ వడ. అంటే ఈ సరళ పదాలతో మనం ఏం చేసాం? వాక్యాలు తయారు చేసాం. ఈ జడ జడ జడ, ఈ వడ రమణ వడ. ఇలా మనం ఇంకా కొన్ని సరళ పదాలతోని వాక్యాలు తయారు చేద్దాం. ఈ భవనం లత భవనం, కనకన కనకంజర, ఈ పనస సరళ పనస, ఈ ధనము లత ధనము, ఊరవతల ఆలయం గణ 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 గంట, గణ 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 గంట రంగ గంగ వందనం. ఈ భవనం లత భవనం, కనకన కనకంజర, పనస సరళ పనస, ఈ ధనము లత ధనము. గేయం విన్నారు కదా? ఇంకా కొన్ని చిత్రాలు చూసి సరళ పదాలతో వాక్యాలు మనం తయారు చేద్దాం. ఇక్కడ ఎవరున్నారు? సరళ. ఇక్కడ ఏమున్నది? పలక. పలక సరళ పలక, ఈ పలక సరళ పలక, ఈ పలక వనజ పలక. ఇదెవరి పలక? వనజ పలక. పలక సరళ పదం కదా. ఇక్కడ ఏం చేస్తుంది? గంగా. గంగా ఎందులో వెళ్తుంది? పడవలో కదా. గంగా పడవ, గంగ పడవ. ఏం పడవ? గంగ పడవ. వనజ, వనజయ ఏం వేసుకున్నది? జడ కదా, వనజ జడ. రెండు సరళ పదాలు ఒక దగ్గర, వనజ జడ. రమణ ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు కదా, చెక్క చెక్క నడక. అమల నవ్వుతుంది కదా, అమల ఆనందం. రెండు కలిపితే అమల ఆనందం, అమల ఆనందం.
అరక రమణ ఈ అరక రమణ అరక రమణ అరక తీసుకొని వెళ్తున్నాడు కదా ఈ అరక రమణ అరక గంపలో ఏమున్నాయి శనగలు కదా శనగల గంప శనగల గంప ఏం గంప శనగల గంప జలజ జలజ ముందుకు ఏమేసుకున్నది జడ కదా జలజ జడ ఈ జడ జలజ జడ శనగల పంట ఇవి శనగలు కదా శనగకాయ చూసారా ఇక్కడ పంట శనగల పంట ఇక్కడ ఏమున్నది దండ ఇక్కడ వనజ రెండు కలిపి చదువుతాం ఈ దండ వనజ దండ జలజ గంట పట్టుకుంది కదా కలిపి చదువుదామా ఈ గంట జలజ గంట ఈ గంట జలజ గంట అబ్బా గంట మోగుతుంది కదా గణ గణ గంట గణ గణ గంట రమణ రమణ ఏం చేస్తున్నాడు కలంతో రాసుకుంటున్నాడు కదా రాస్తున్నాడా రమణ కలం ఎవరి కలం ఇది రమణ కలం పలక పలక బలపం ఎవరి పలక ఇది అమల పలక బలపం ఎవరిది అమల బలపం పలక అమల పలక బలపం అమల బలపం ఊయలలో ఏం చేస్తున్నారు ఊగుతున్నారు కదా ఊయల ఊగడం ఆనందం మూడు కలిపితే ఊయల ఊగడం ఆనందం ఊయల ఊగడం ఆనందం అమల ఆనందం అమల ఇంత సంతోషంగా ఉంది చూసారా రెండు కలిపి చదివితే అమల ఆనందం అమల ఆనందం ఇక్కడ సరళ కడవ ఉన్నది రెండు పదాలు కలిపితే సరళ కడవ ఎవరి కడవ సరళ కడవ బాలలు ఏం చేస్తున్నారు నదిలో చెరువులో ఈత కొడుతున్నారు కదా బాలల ఈత బాలల ఈత ఉంగరం మెరుస్తున్నది కదా ఎవరి ఉంగరం జలజ ఉంగరం ఈ ఉంగరం జలజ ఉంగరం ఈ ఉంగరం జలజ ఉంగరం పిల్లలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు కదా చదువు ఆనందం కదా మనం చదవడం మన ఆనందం ఇక్కడ ఏమున్నది కంజర కనకన కంజర కదా ఇక్కడ రమణ ఉన్నాడు కలిపి చదువుదామా ఈ కంజర రమణ కంజర ఇక్కడ ఊయల ఉన్నది ఇక్కడ కమల ఉన్నది రెండు కలిపితే ఈ ఊయల కమల ఊయల ఇక్కడ ఏమున్నది దేవాలయం కదా ఆలయం గుడి కదా గుడిని ఏమంటారు ఆలయం ఊరవతల ఆలయం ఊరవతల ఆలయం పెద్ద భవనం ఇది కదా ఈ భవనం రమణ భవనం ఈ భవనం రమణ భవనం ఇక్కడ ఏమున్నాయి ధనం కదా ఈ ధనం ఎవరి ధనం ఈ ధనం కమల ధనం పనస పండు కదా పనస జలజ రెండు సరళ పదాలతోనే వాక్యం
ఈ పనస జలజ పనస. వడ రంగ. ఈ రెండు సరళ పదాలతోని వాక్యం. ఈ వడ రంగవడ. ఎవరి వడ? రంగవడ. మీరు నేర్చుకున్న సరళ పదాలతోని ఇంటి వద్ద కొన్ని వాక్యాలు తయారు చేయాలి. ఇక్కడ కొన్ని చిత్రాలు ఇవ్వబడ్డాయి. ఆ చిత్రాలకు సంబంధించిన పదాలను ఇక్కడ ఖాళీలలో మనం రాయాలి. రమణ, కమల, సరళ. ఇక్కడ పట్టికలో కొన్ని పదాలు ఇచ్చాము. ఈ పదాలను మనం జతపరుస్తూ వాక్యాలు తయారు చేయాలి. సరళ పదాలతో వాక్యాలు తయారు చేయాలి. ఉదాహరణకు, ఈ జడ వనజ జడ, ఈ జడ వనజ జడ. ఇలా మీరు కొన్ని వాక్యాలు రాయాలి.